ఈరోజు ఊట్నూర్ ఐటీడీఏపీఓ భవేష్ మిశ్రా ఊట్నూర్ మండలంలోని కొలం చెరువుగూడ ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించారు. మూఢనమ్మకాలను నమ్మద్దని, కోవిడ్ వ్యాక్సిన్ అందరు వేసుకోవాలని, వేసుకుంటే ఎవరికి కరోనా రాకుండా ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించారు. వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే భవిష్యత్తులో ఇంకొకసారి కరోనా వస్తుంది. కరోనాతో ఎవరు చనిపోతారు? ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళే చనిపోయే అవకాశం ఉన్నది. మీ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అట్లా మీరు చేద్దాం అనుకుంటున్నారా? ఈ ఫ్యామిలీలో మీ భర్త కానీ, మీరు కానీ, మీ పిల్లలు చనిపోతే అట్లా మీరు చేద్దాం అనుకుంటున్నారా చెప్పండి. అవునా కాదా? ఎవరు అప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు? మీకు తెలుసా మన దేశంలో ఎంతమంది చనిపోయారు కరోనా వల్ల? 10 లక్షలు మంది ఇప్పటి వరకు కరోనా వల్ల చనిపోయారు. ప్రపంచంలో 1 కోటి మంది కరోనా వల్ల చనిపోవడం జరిగింది. ఆ మనిషి ఫ్యామిలీ ఎలా ఉంది? ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు, తినడానికి వాళ్ళకి తిండి లేదు, ఓకే, పని చేయడానికి పనులు లేదు. చాలామంది పిల్లలు అనాథ అయిపోయారు. మన రాష్ట్రంలోనే దాదాపు 1000 మంది పిల్లలు అనాథ అయిపోయారు. వాళ్ళకి తండ్రి ఎవరు లేరు. ఎందుకు లేరు? కొండ సోకింది, చనిపోయారు. ఇప్పుడు అంతా మంచి అవకాశం ఉంది. ఎందుకు మంచి అవకాశం ఉంది? కొండ మనకి లేదు, మళ్ళా వస్తుంది. మళ్ళా వస్తే అప్పుడు ఎవరు కాపాడలేరు. మీ జీవితం మీ చేతిలోనే ఉన్నది. అప్పుడు మీరు డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కదా, డాక్టర్ గారి దగ్గరికి మీరు కలిస్తే ఏమంటారు? అమ్మ, మీరు వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదు? అప్పుడు ఏం జవాబు ఇస్తారు? మీ పిల్లలకి మీ వల్ల, పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, మీ పిల్లలకి మీ వల్ల కరోనా సోకితే, కరోనా వస్తే అప్పుడు మీరు ఏం జవాబు ఇస్తారు పిల్లలకి? ఈ బాబు నా వల్లనే మీకు కరోనా వచ్చిందా? అది జవాబు ఇస్తారా?